ఎంతంత ఎదుగుతాడో, విశ్వం అంతా ఎలా వ్యాపించాడో అలాగా జనసేన ఒక రోజున ఈ ఓటమి నుంచి కేవలం ఈ రోజున ఒకే ఒక ఎమ్మెల్యే, ఈ ఒకే ఒక ఎమ్మెల్యే ఒక రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని మొత్తం ఆక్రమించే స్థాయికి వామనలాగెళ్ళాలనుకుంటున్నాను. ఆ రోజు వస్తుంది, ఎందుకంటే దీంట్లో స్వార్థం లేదు. దీంట్లో ఎక్కడ ఏ కోసైనా స్వార్థం లేదు. స్వార్థం ఉన్న వాళ్ళకి ఇలా ఉండవు, చాలా బలంగా నిలబడదాం. నేను నిలబడతాను. నేను కోరుకునేదల్లా మన నాయకులందరికీ కూడా, ఉదాహరణ కింద సూర్య గారు చెప్తుంటే ఉండి గురించి మన సిపిఎంకి ఇచ్చాం. సిపిఎంకి ఇస్తే దాదాపు 25,000 ఓట్లు, అంటే వెళ్ళి నువ్వు ఈవీఎంకి వెళ్ళి ఇది అంటే ఎంత ఓపిక ఉండాలి అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి. సిపిఎం ముద్ర అంటే అది జనసేన గ్లాస్ కాదు, అది అక్కడికి వెళ్ళి ఓటేసుకొని దాదాపు 20,000 మంది పైగా. అది నేను విజయం కాదా? అది మనం మన పలాన పాటింది అలయన్స్ ఉందంటే మరి ఎయిటోది విజయం కాదా? ఎమ్మెల్యే గెలవక్కర్లే కదా, కానీ ఒక్కొక్క ఓటు కూడా ఎంత విలువైంది, ఎంత విలువైంది. అలాగే మనకి దాదాపు 6% ఓట్లని చెప్తూ ఉంటారు. 6% ఎలా చెప్తారు? 175 నియోజకవర్గాల సరాసరి. కానీ ఇలా చూస్తే 135 నియోజకవర్గాలు మనం చేస్తాం, ఇంకొద్దిగా ఇంకో ఒకటి రెండు కొంచెం చిన్న తేడా ఉంటుంది. అలా చూస్తే మంది మోర్ దెన్ 8% 9% ఉంటుంది ఆ ఓటింగ్. ఒక్క మన భీమవరం వీటి చూస్తే, గోదావరి నర్సపూర్ పార్లమెంటే చూస్తే దాదాపు చాలా బలమైంది. అంటే ఎంత బలంగా ప్రజలు నిలబడ్డారు జనసేన పార్టీకి అనేది నర్సపూర్ పార్లమెంటు చాలా బలంగా తెలియజేసింది. దీనిని నేను మనం గుర్తించి దీన్ని ఓటమెనుకుంటే ఎట్లాగా? ఒక అడుగు ముందుకేసాం అనుకోవాలి. దీన్ని ఓటమెనుకోవడానికి లేదు. మీ పవన్ కళ్యాణ్కి పేరు ఉండొచ్చేమో, దేశ విదేశాల్లో చాలా ఆదరంగా అభిమానించే అభిమానుడు, కానీ రాజకీయాల్లో పసిబిడ్డే, జనసేన పసిబిడ్డే. దెబ్బలు తింటాం, ఎదుగుతాం, అంతేగాని క్షేత్రం నుంచి మనం వెనక్కి వెళ్ళిపోం, పారిపోం, నిలబడతాం. ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ నిలబెట్టుకుంటాం. అలాగే డబ్బులు ఇవన్నీ చెప్తానంటే, నేనే ఇందాక చెప్పినట్టుగా ధైర్యం ఉన్న చోట అన్నీ వచ్చి తీరుతాయి, ధైర్యమే లేని చోట ఏది ఉండదు. అందుకని మీరు ఇంత ధైర్యంగా అఖండ స్వాగతం ఇచ్చినందుకు, నిలబడినందుకు, దారి పొడువున నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి, నియోజకవర్గం ప్రజలందరికీ, నర్సపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా 2-3 రివ్యూ మీటింగ్స్లో నేను చెప్పింది కూడా, నిజంగా నన్ను అర్థం చేసుకున్న నాయకులు, నేను ఏ భావంతో మాట్లాడుతున్నా అర్థం చేసుకున్న వ్యక్తులు నా పక్కన 5 ఉంటే ఈ పాటికి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చేసేవాడిని. అంత 2014 నుంచి నా దురదృష్టం తెలీదు. మీరు అర్థం చేసుకున్నంత నాయకులు 2014లో కన్నా దొరికిండి ఉంటే కనీసం వచ్చిన నాయకులు ఎక్కువ శాతం మంది, అంటే అర్థం చేసుకున్న నాయకులు లేరని చెప్పట్లేదు, ఎక్కువ శాతం అర్థం చేసుకొని కానీ ఉండుంటే కనీసం ఈరోజు మన అసెంబ్లీలో చాలా బలమైన స్థానంలో ఉండేవాళ్ళం. అంటే జనసైనికులు ఇంతమంది వచ్చి, నేను ఇందాక మనం పలకరింపులకు వెళ్తే మురళి కొప్పినీడు మురళీకృష్ణ ఇంటికి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు, బిడ్డ కోల్పోయాడు, ఆవిడ అంది బాబు ఎట్లీ నువ్వు ఈసారి నువ్వు గెలువు బాబు, నువ్వు గెలుస్తున్నా బిడ్డ ఆత్మ సంతోషిస్తుందని ఆవిడ అంటుంటే ఆయన భార్య భర్తను కోల్పోయి బిడ్డను కోల్పోయిన ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అట్లీస్ట్ నువ్వు గెలిచి మా బిడ్డకు ఆత్మశాంతి చేకూర్చునంటే నాకు కదిలిపోయింది దానికి. అంటే ఇంత కమిటెడ్గా ఉన్న నా జన సైనికులు ఉన్నారు, చిన్న అర్థం చేసుకున్న నాయకులు ఉన్నారు, మరి వాళ్ళకి అండగా కనుక నిజంగా అనుసంధానం చేయగలిగి పెద్ద స్థాయి నాయకులు కానీ నిజంగా అర్థం చేసుకొని ఉంటే జనసేన ప్రభుత్వం ఎందుకు రాదు, ఎవరు ఆపగలరు దాన్ని? అంత బలమైన వ్యవస్థ ఉంది అక్కడ, ప్రేమించగలిగే నాయకులు ఉన్నారు, నిజంగా వస్తే ప్రేమతో అన్నాంచి అనగలిగే ఇంతమంది పార్టీ జన సైనికులు, కార్యకర్తలు, తిలకాలు దిద్దే ఆడపడుచులు, వీర మహిళలు ఉండగా అసలు నిజంగా వెనకడుగు ఎందుకు మనం ముందుకెళ్ళలేకపోయామనేది ఈరోజు బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా నాయకులకి నా విన్నపం, మీరు మరింత చేరువుగా వెళ్ళమని చెప్పి నా మనస్ఫూర్తిగా నా విజ్ఞాపన ఇది మీ అందరికీ. ఎందుకంటే ఇంత అపూర్వమైన ఆదరణ చాలా తక్కువ వస్తుంది జీవితంలో, అంత అపూర్ణ ఆదరణ ఇచ్చిన మీ అందరికీ. అలాగే నర్సపూర్ పార్లమెంటుకి సంబంధించి పార్లమెంట్ ఆఫీస్ నేను భీమవరంలో చెప్పాను, అది భీమవరంలో చెప్తా ఉన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కంటే ఎక్కువగా అని చెప్పి, నేనేదో నాకు కొన్ని ఎకరాలు కావాలని అడిగాను, కొంచెం పెద్దగా ఉంటుందని, ఇలా అయితే మొత్తం నీ ఆశంతో పెట్టాలని చెప్తున్నారు. సరే, కానీ ఒకటైతే నేను చెప్తున్నాను, ఎక్కడ చెడ్డ స్థలం అయితే తీసుకుంటాం, అది నేను ఎవరి మీద దయాదక్షిణ్యాల మీద ఆధారపడకుండా నా సొంత నిధులతోటి నర్సపూర్ పార్లమెంట్కి సంబంధించి నేను ఆఫీస్ నేనే తీసుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున మనకి ఏదో మనకి డొనేషన్ ఇస్తే మళ్ళీ రేపు పొద్దున వెళ్ళిపోమనొచ్చు, అవి కూడా చూశాను కాబట్టి అలా కాకుండా
చూసాం కదా, ఈయన కూడా మనం 2009లో చూసాం కదా, ఇంకాళీజీ అంటారు. అలాంటి నిస్సహాయత పరిస్థితుల్లో లేకుండా కొంచెం కష్టమైనా సరే నేనే స్వయంగా ఆఫీస్ స్టార్ట్ చేస్తాను. అలాగే ఈరోజు కొప్పినేటి మురళీకృష్ణ లాంటి కార్యకర్తలు, ఇంత బలమైన కార్యకర్తలు, వాళ్ళందరినీ నేను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరెవరున్నారో నాకు మిమ్మల్ని కల్పించి నేను నా దగ్గరికి మిమ్మల్ని తీసుకురమ్మని ప్రతి ఒక్కరిని అడుగుతాను. నేను కలుస్తాను మిమ్మల్ని, ప్రత్యేకించి మీ కష్టాన్ని నేను గుర్తిస్తాను. కాబట్టి నేను కోరుకునేదల్లా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను ఎప్పటికీ నేను వదిలేసే వ్యక్తిని కాదు. నాకు చిన్న ముద్ద పెడితేనే నాకు జీవితం ప్రాణం ఖండం కోసి ఇచ్చేంత కృతజ్ఞత ఉంటుంది నా గుండెల్లో. అలాంటిది మీరు మనందరం కలిసి పరస్పరం మన మీద పరస్పర అభిమానం, మనమే ఒకరికొకరి మీద ఉన్న అభిమానాన్ని దేశ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, తెలుగు జాతి ఐక్యత వీటికి వాడదాం. మనం మనలో మనం తిట్టుకోవడం కంటే, మనలో మనం కొట్టుకోవడం కంటే కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకుని దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ మంది. అందుకనే చాలా తేలిక టీడీపీ తెలిపోవచ్చు, భారతీయ జనతా పార్టీ తెలిపోవచ్చు 2019 ఎన్నికల్లో. ఇవన్నీ కాదు, మన ఉనికిని చెప్పాలి, మన దేనికి నిలబడగలం అంటే ఇట్టి అని చెప్పడానికి, ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ఒంటరిగా నిలబడ్డాను. రాజకీయ ఎత్తుగడలు చేతగాక వేయలేక కాదు, వీళ్ళతో కలిసి ఇలా అంచెలంచెలు కదా, అది కూడా తెలుసు నాకు. కాకపోతే ఏంటంటే ఓటమిని కూడా నేను ఎంత బలంగా తీసుకోగలను, ఎందుకంటే ఓటమిని తీసుకున్న వాడికి గెలవగలిగే లక్షణం కూడా ఉంటుంది. ఓటమిని తీసుకున్నాం, అలాగే రేపొద్దున గెలిచి దిశగా మనం బలమైన అడుగులేస్తాం. మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, నాయకులకి, మహిళలు అందరికీ, పెద్దలందరికీ, జన సైనికులందరికీ, మీ అందరినీ ప్రత్యేకించి ఇంకొక సందర్భంలో కలుసుకునే అవకాశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.